అందరికీ నమస్కారం. నేను మీ బీసీ రెడ్డి. వైనాట్ 175 కుప్పంలో చంద్రబాబు నాయుడిని ఓడిస్తాం, మంగళగిరిలో లోకేష్ గారిని ఓడిస్తాం. వాస్తవంగా చెప్పాలంటే వైసీపీ నాయకుల దృష్టిలో జనాలు గురులు అనమాట. అంటే వాళ్ళు ఏం చెప్పినా నమ్మేస్తామని వాళ్ళు ఊహించుకుంటారు. ఇక్కడ నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో ఆ మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలని సాక్షాత్తు చూడడానికి వారం నుంచి 10 రోజులు టైం పడుతుంది. దాదాపుగా 60 నుంచి 70 రకాలైనటువంటి కార్యక్రమాలు, చేపలు పట్టుకునే వాళ్ళ దగ్గర నుంచి చేనేత కార్మికుల వరకు, యువకుల నుంచి వృద్ధుల వరకు, ఇక మహిళల కోసమైతే స్త్రీ శక్తి ప్రోగ్రాం కింద అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు, ఏదో దానం చేసాం ధర్మం చేసామని కాకుండా వాళ్ళ ఉపాధి కోసం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను మంగళగిరిలో నారా లోకేష్ గారు చేస్తుంటే ఇవన్నీ అర్థమయ్యి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు, అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు, ఎన్ని ఫోటోషూట్లు చేసినా ఎన్ని షార్ట్ ఫిల్మ్లు చేసినా ఇది వర్కౌట్ కాదని చెప్పి ముందే గ్రహించి ఆయన చేతులు ఎత్తేసి దండం పెట్టేసి ఒక సింపతి డ్రామా క్రియేట్ చేసినాడు. నాకు నిధులు ఇవ్వలేదు అందుకనే నేను పార్టీ మారుతున్నానని చెప్పి ఆయన పోయి కాంగ్రెస్ పార్టీలో చేరటం అదంతా ఒక పెద్ద డ్రామా అన్నమాట. ఆ తర్వాత వీళ్ళు పడ్డారు ఎట్లాగైనా సరే నారా లోకేష్ని మంగళగిరిలో ఓడించాలి. అనేక రకాలైనటువంటి ప్రయోగాలు చేశారు. ఒకరు కాదు 3 నాయకుల్ని అక్కడ ఆయన మా నారా లోకేష్ గారికి పోటీగా నిలబెట్టడానికి ప్రయత్నించారు. అవన్నీ విఫలం అయిపోయినాయి. చివరాఖరికి మళ్ళీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని బతిమలాడి బామాలి. అంటే ఇక్కడ ఏ వార్డులో ఏ నాయకుడు ఉన్నాడు, ఏ ఓటు మనకు వస్తుంది, ఏ ఓటు తెలుగుదేశం పార్టీది అనేది కూడా వాళ్ళకి తెలియదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మంగళగిరి నియోజకవర్గంలో నివాసం ఉంటున్నాడు, కానీ అక్కడ ఎక్కడ ఏ గ్రామంలో ఎవరికి బలం ఉందనేది కూడా వాళ్ళకి తెలియదు. కాకపోతే మేకపోతు గంభీరం అన్నమాట. ఎలాగైనా సరే నారా లోకేష్ గారిని ఓడించాలి. ఇంకొక మైండ్ గేమ్ కూడా, అంటే నారా లోకేష్ గారిని ఓడిస్తున్నాము అని చెప్తే రాష్ట్ర వ్యాప్తంగా ఏదో టర్న్ అవుతుంది అని చెప్పి గుడ్డిలో ఏదో చెప్తారు కదా, చీకట్లో రాయేయటం అన్నమాట. వీళ్ళకి వెనతో పెట్టిన విద్య ఇలాంటివన్నీ ఎన్నో రకాలైనటువంటి ప్రయోగాలు అయితే చేశారు. చివరాఖరికి ఎలక్షన్కి ముందు రోజు చీరలని సారీలని ఇంకా ఓటుకు 4000 నుంచి 5000 వరకు ఎవరు ఈ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు, ఆ తర్వాత వాళ్ళ అన్న అయోధ్య రామరెడ్డి వాళ్ళ స్టాఫ్ చేత, రామ్కీ కంపెనీ స్టాఫ్ చేత ఇంటింటికి పంపించి నెత్తి మీద రూపాయి బిళ్ళ పెడితే పనికిరానటువంటి నాయకులకి 20 లక్షల నుంచి 30 లక్షలు ఇచ్చి, వాస్తవం చెప్పాలంటే ఆ నాయకుడు మాట విని వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఓటేయరు. అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అలాంటివి ఒకటి కాదు, అన్న క్యాంటీన్ల దగ్గర నుంచి హాస్పిటల్స్ వరకు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నారా లోకేష్ గారు ఆ నియోజకవర్గంలో ఆదర్శవంతంగా నిర్వహిస్తున్నాడు. అలాంటిది వీళ్ళు గురి పెట్టారు నారా లోకేష్ మీద. చివరాఖరికి ఇన్ని కానుకలు ఇచ్చిన ఓటుకు 5 నుంచి 10 వేలు కూడా ఇచ్చారంట. చివరాఖరికి వీళ్ళు సాధించింది ఏంటంటే వాళ్ళు అధిష్టానానికి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే 10000 మెజార్టీ దక్కద్ది. అదేంద్ర బాబు, మేము బీసీ మహిళను తీసుకొచ్చి నారా లోకేష్ గారికి పోటీగా నిలబెడితే ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇన్ని చేస్తే మీరు మెజార్టీ తగ్గద్దని చెప్తున్నారు ఏంటని చెప్పి వాళ్ళైతే నెత్తి మీద తడిగుడ్డ వేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇకపోతే కుప్పం నియోజకవర్గం, అక్కడ కనీసం ఈ 5 ఏళ్లలో ఒక తట్ట మట్టేసిన పాపాన పోల, అలాంటిది అక్కడ కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తారండి. కుప్పంలో ఏ గ్రామంకి వెళ్ళినా ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా ఆయన చేసినటువంటి అభివృద్ధి అనేది కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. అక్కడ కూడా ఇప్పుడు ఆ మేధావులు చెప్తుంటారు చూడండి, హైదరాబాద్ మేధావులు సోషల్ ఇంజనీరింగ్, అక్కడ కూడా బీసీ క్యాండిడేట్ని పెట్టారు. మంగళగిరిలో కూడా బీసీ మహిళను తీసుకొచ్చారు. దీన్నే వాళ్ళు గొప్పగా చెప్పుకునేది ఏంది, సోషల్ ఇంజనీరింగ్ అనమాట. అంటే ఆకలి అవుతుందిరా బాబు అంటే అన్నం పెట్టాల్సింది బాగునిచ్చి కులాల కుంపట్లు పెట్టాం అనమాట. ఇక్కడ దీన్నే సోషల్ ఇంజనీరింగ్ అని చెప్పి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు. దాన్ని కూడా కుప్పంలో ప్రయోగించారు. బీసీకి ఇస్తున్నాను, మీరు కానీ గెలిపించుకుంటే మినిస్టర్ ఇస్తానని చెప్పి కూడా ఆయన విస్తృతంగా ప్రచారం చేసినాడు. చాలా చేసినారు. అక్కడ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులు వచ్చేసి ఓటుకు 5000 నుంచి 10000 ఇక చీరలు సారీలు ముక్కుపుడకలు మెట్టిలు గాజులు ఎన్నో పంపిణీ చేశారు. అక్కడ కూడా ఆయన రిపోర్ట్ ఏంటంటే 10000 మెజార్టీ తగ్గొచ్చు. చంద్రబాబు నాయుడికి 100000, 150000 మెజార్టీ వస్తే దాంట్లో ఒక 10000 తగ్గద్దయ్యా అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారంట. ఈ మొత్తానికి అయిన ఖర్చు ఏందో తెలుసా మీకు? అంటే రమారమీగా మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు మంగళగిరిలో కానీ కుప్పంలో కానీ వాళ్ళని ఓడించడానికి ప్రయత్నిస్తే వాళ్ళకైనటువంటి ఖర్చు ఏంటంటే 400 కోట్ల రూపాయలు అంట. ఉరామరిగా
చూడండి ఎంత తెలివి తక్కువతనము. సంప్రదాయ రాజకీయాల్లో ఎప్పుడైనా ఒక పార్టీలో గొప్ప నాయకులు నిలబడ్డప్పుడు వాళ్ళ విషయంలో అంత వెళ్ళరు డైరెక్ట్గా, ఎందుకనంటే పొయ్యి మోకాళ్ళు పగలగొట్టుకోవటం తప్ప ప్రయోజనం ఏమి ఉండదు. లోకేష్ గారు మంగళగిరిలో తొలిసారి ఓడిపోయి ఉండొచ్చు, ఆ గాలి అలాంటిది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి అబద్ధాలు అలాంటివి. నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడే రాజధానిని అభివృద్ధి చేస్తాను, మీకు అయ్యిస్తాను ఇస్తాను, మిమ్మల్ని కోటీశ్వరుని చేసేస్తాను, నా దగ్గర అక్షయ పాత్ర ఉంది, మీరు చేయిబెట్టి తీసుకోవటం అని చెప్పి అబద్ధాలు చెప్పారు. కాబట్టి ఆ మంగళగిరి ప్రజలు పాపం అమాయకులు నమ్మేసి ఓట్లు వేశారు. తేపతేపకి వాళ్ళు అయితే అమాయకులు కాదు కదా, ఒక్కసారే కదా ఏదైనా చూస్తారు. అట్లా అనమాట వీళ్ళు చివరాఖరికి వీళ్ళు సాధించింది ఏంటంటే 400 కోట్లు ఖర్చు పెట్టి ఆ రెండు నియోజకవర్గాల్లో సాధించింది ఏంటంటే మంగళగిరిలో 10,000, కుప్పంలో 10,000 మెజార్టీలు తగ్గించడానికి ప్రయత్నించారనమాట. నాకు తెలిసినంత వరకు ఇదైతే ప్రయత్నం మాత్రమే, ఆ మెజార్టీ కూడా తగ్గద్దని అయితే నాకు నమ్మకం లేదు. మంగళగిరిలో నేను కొంతమందిని అడిగితే చాలామంది నారా లోకేష్ గారికి ఓటేశారంట. అంటే వైసీపీ కార్యకర్తలు కూడా ఆయన చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు చూసి నారా లోకేష్ గారికి ఓటు వేసేచ్చారండి, ఏదైతే ఏముంది మంచి చేస్తున్నాడు, 10 మందికి ఉపయోగపడుతున్నాడు, అలాంటి వాళ్ళు గెలిస్తే మంచిది కదా అని చెప్పి చివరాఖరికి వాళ్ళు కూడా నారా లోకేష్ గారికి ఓటేసి వచ్చినట్టుగా చెప్తున్నారు. 400 కోట్లు ఖర్చు పెడితే చివరికి మిగిలింది బుచ్చ అనమాట. ఇలా ఉంటుంది ఇలా రాజకీయం. వీళ్ళు ఇప్పుడు చెప్తున్నారు కదా మేము 151 గెలుస్తాం, 151 పైబడి కూడా గెలుస్తామనేది, ఇలా ఉంటుంది తెలివి తక్కువ రాజకీయం వెళ్ళది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.